ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః మిత్రులకి శ్రీవిలాసులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం మంగళవారం రాత్రి పడుకునే ముందు ఈ చిన్న ఉపాయం చేయండి, మీ సమస్త కోరికలు నెరవేరుతాయి, మీరు సమస్యల నుండి బయటపడతారు, అలాగే జాతకరీత్యా కుజదోషాలు ఉండి ఇబ్బందులు పడుతూ ఉంటే అవి తగ్గుతాయి. ఎవరైతే దీర్ఘ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారు ఆ సమస్యల నుంచి బయటపడతారు. అలాగే చాలామంది అడిగారు, గురుగారు గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాము, ఒక మార్కుతో రెండు మార్కులతో పోతూ ఉంది, మాకు గవర్నమెంట్ ఉద్యోగం రావాలి, ఏదైనా ఉపాయం చెప్పండి. ఈ ఉపాయం చేయండి, మీకు గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నించే వారికి ఖచ్చితంగా ఉద్యోగం లభిస్తుంది. అలాగే అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే, అప్పుల బాధతో బాధపడుతూ ఉంటే, అంటే జాతకరీత్యా కుజుడు నీచంగా ఉన్న అప్పుల యొక్క ప్రభావం చాలా అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రయోగం చేయటం వల్ల అప్పుల బాధ నుండి కూడా బయటపడతారు. అలాగే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, సమస్యలు ఇలాంటివి ఉన్నా సరే తొలగిపోతాయి. ఇంకొకటి అన్నిటికంటే చాలా ముఖ్యమైనది దిష్టిదోషం. దిష్టిదోషం వల్లే మనకు 99% సమస్యలు వస్తాయి. అలాంటి దిష్టిదోషాలు తొలగకుండా ఇబ్బంది పడుతూ ఉంటే ఈ ఉపాయం చేయడం వల్ల వాటి నుండి కూడా బయటపడతారు. మీ ఇంటిలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది, అంటే సకారాత్మక శక్తి పెరుగుతుంది, నకారాత్మక శక్తి తొలగిపోతుంది. అలాగే ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఆడవారు మాత్రం నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయవద్దు, మైలు ఉంటే చేయవద్దు. అలాగే ఈ ఉపాయాన్ని మంగళవారం రాత్రి పడుకునే ముందు చేయాలి. కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు చేస్తే చాలు, నెలసరి ఉన్నవారు చేయకుండా కుటుంబంలో మగవారైనా ఆడవారైనా పిల్లలైనా సరే ఎవరైనా చేయవచ్చు. ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. ఎర్రటి ఒత్తులు కావాలి. ఒకవేళ మీ దగ్గర ఎర్రటి ఒత్తులు అందుబాటులో లేకపోతే తెల్లటి ఒత్తులకి కుంకుమ అద్ది ఎర్రటి ఒత్తులు చేసుకోండి. మట్టి ప్రమిదలు కానీ, వెండి కానీ, బ్రాంజ్ కానీ, అంటే ఇత్తడివి కానీ ఏదైనా వాడవచ్చు. స్టీలివి మాత్రం వాడకూడదు, ప్రమిదలు వాడుకోవచ్చు. అలాగే నూనె వరకు నువ్వుల నూనె వాడాలి. అలాగే బెల్లం 1/4 కేజీ బెల్లం కావాలి. అలాగే పచ్చకర్పూరం, కొద్దిగా పచ్చకర్పూరం కావాలి ఈ ఉపాయానికి. ఈ ఉపాయం చాలా శక్తివంతమైనది, విశేషమైన ఫలితాన్నిచ్చే ఉపాయం. ఇది మీరు రాత్రి, మంగళవారం రాత్రి మీ పనులన్నీ పూర్తయిన తర్వాత మీరు పడుకునే ముందు ఈ ఉపాయం చేయండి. ఈ ఉపాయం చేసే ముందు మీరు కాళ్ళు, చేతులు, ముఖం కడుక్కొని ఈ ఉపాయం చేయండి. ఇది మీ దేవుడి గదిలో ఈ ఉపాయం చేయండి. మీరు ఎక్కడైతే దేవుడిని పూజిస్తారో అక్కడ చేయండి. ముందుగా మీరు ప్రమిది కానీ, ఇత్తడి, రాగి, వెండి ఏదైనా తీసుకోండి. దానిలో కొంచెం నువ్వుల నూనె పోయండి. తర్వాత దానిలో ఇలా 2 ఒత్తులు వేయండి. నూనె పోసిన తర్వాత ఒత్తులు వేసి నూనె పోయకూడదు. నేను చూపిస్తాను మీకు ఎలా చేయాలనేది. 2 ఒత్తులు ఎర్రటి దారం కానీ, లేదా మీరు వీలైతే తెల్లటి ఒత్తుల్ని చక్కగా మీరు కుంకుమ అద్ది ఎర్రటి ఒత్తులు చేసుకోండి ముందు. తర్వాత ప్రమిదిలో, ఇప్పుడు ఇదే ప్రమిదిలో కొద్దిగా పచ్చకర్పూరం వేయండి. ఇదిగో నేను చూపిస్తున్నాను, కొద్దిగా ఇలా నూనెలో వేయాలి. తర్వాత మీరు పచ్చకర్పూరం వేసిన తర్వాత మీరు ఒక ప్లేట్ తీసుకొని బెల్లం 1/4 కేజీ, కరెక్ట్గా 1/4 కేజీ ఉండాలి, ఎక్కువ కాకుండా 1/4 కేజీ తెచ్చుకోండి. మీరు ఇప్పుడు దీపాన్ని వెలిగించండి, నేను చూపిస్తాను. మీకు అగ్గిపుల్లతో వెలిగిస్తున్నారో మీరు రామరణ పుల్లతో వెలిగించండి, చూపించడం కోసం మాత్రమే ఇది. రెండు ఒత్తులు విడివిడిగా వెలిగించాను, గమనించండి. ఇప్పుడు ఒక గిన్నెలో కానీ ప్లేట్లో కానీ మీరు బెల్లాన్ని పెట్టండి. కరెక్ట్గా 1/4 కేజీ బెల్లం ఉండాలి. మీరు దేవుడి ముందు పెట్టిన తర్వాత మీ ఇష్టదైవాన్ని కానీ మీ కులదైవాన్ని కానీ మనసులో తలుచుకోండి. ఒక్కసారి తలుచుకున్న తర్వాత ఇప్పుడు మీ మనసులో ఉన్న కోరికలు, సమస్యలు చెప్పుకోండి, ఎన్ని ఉన్నా సరే. తర్వాత మీరు చెప్పుకున్న తర్వాత మీరు అక్కడి నుంచి లేచి మీరు పడుకోవడానికి వెళ్ళండి. తర్వాత రెండవ రోజు స్నానాది కార్యక్రమాలు ముగించుకొని, అంటే 2వ రోజు మీరు లేచిన తర్వాత మీ పనులన్నీ పూర్తయి, స్నానాది కార్యక్రమం ముగించుకున్న తర్వాత
ఈ దేవుడి దగ్గర పెట్టిన బెల్లాన్ని ఆవుకు పెట్టండి. మీకు ఒకవేళ ఆవు అందుబాటులో లేకపోతే ఎవరికైనా దానంగా ఇవ్వండి. దానం తీసుకోవడానికి కూడా ఎవరో అందుబాటులో లేరనుకోండి. బయట ఎక్కడైనా రావి చెట్టు కానీ, మర్రి చెట్టు కానీ, మామిడి చెట్టు కానీ, కొబ్బరి చెట్టు కానీ, మారేడు చెట్టు కానీ, చెట్లు పెద్దవి నిద్రగన్నేరు చెట్టు అలాంటి వాటి పెట్టకూడదు. బయట తాడి చెట్టు దగ్గర కూడా పెట్టకూడదు. మామిడి చెట్టు కానీ, మారేడు చెట్టు కానీ, రావి చెట్టు, వేప చెట్టు ఇలాంటి చెట్టు దగ్గర, దేవతా వృక్షాల దగ్గర ఎక్కడైనా ఒక దగ్గర పెట్టండి. ఇది పక్షులు కానీ చీమలు కానీ ఆహారంగా తీసుకుంటాయి. ఇలా మీరు ఈ ఉపాయాన్ని మూడు మంగళవారాలు చేయాలి. మూడు మంగళవారాలు ఖచ్చితంగా మూడు మంగళవారాలు చేయాలి. ఇలా చేస్తే మీ మనసులో ఉన్న సమస్త కోరికలు నెరవేరే మార్గాలు తెలుస్తాయి, కుజదోషం తొలగుతుంది, ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది, అలాగే మీకు కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఉంటే తగ్గిపోతాయి, మీ ఇంట్లో సకారాత్మక శక్తి పెరుగుతుంది. ప్రయత్నపూర్వకంగా చేసి చూడండి, అద్భుతమైన ఫలితం ఉంటుంది. తాంత్రిక ఉపాయాలు చాలామంది అడుగుతుంటారు, గురువుగారు ఎన్నో చెప్తున్నారు కదా అన్నీ చేయవచ్చా? మీ ఓపిక, అందరూ అన్నీ చేయలేరు. ఓపికగా మీరు చేయగలిగిన దాన్ని ప్రయత్నించండి. నమ్మకం, విశ్వాసంతో ప్రయత్నించండి, ఖచ్చితమైన ఫలితం వస్తుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు నచ్చితే 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే మనకు అనుమానం వస్తుంది, మరి ఇందులో వేసాం కదా గురువుగారు, ఒత్తిడి ఉన్నాయి కదా, వీటిని ఏం చేయాలి? మీరు మామూలుగా నిత్య పూజలు ఎలాగైతే డస్ట్బిన్లో పడేస్తారు అలాగే తీసి డస్ట్బిన్లో పడేయవచ్చు, లేదా ఏదైనా చెట్టు మొదల్లో పడేయవచ్చు. అంతేగాని వీటి గురించి పెద్దగా మీరు వర్రీ అవ్వవలసిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే, మీకు ఇందులో ఏ పదార్థం అందుబాటులో లేకపోయినా మీరు ఉపాయాన్ని చేయవద్దు, ఇది గుర్తుంచుకోండి. అలాగే మా ఇంట్లో ఈ వారం చేశాను గురువుగారు, నెక్స్ట్ వారం నాకు నిలసలు వచ్చింది, ఎవరైనా చేయవచ్చా? ఎవరైనా కుటుంబ సభ్యులు ఎవరైనా చేయవచ్చు. మళ్ళీ ఇంకొకరు, మనం మేము ఇది వ్యాపార సంస్థలో చేసుకోవచ్చా? ఇంట్లోనే చేయమన్నారు కదా. మీరు వ్యాపార సంస్థ, మీ ఇల్లు ఒకటే అయితే అక్కడ చేయవచ్చు, అంటే మీరు పడుకునే ప్రదేశం, అంటే మీ ఇంటి లోపల అయితేనే చేసుకోవాలి. అది కూడా షాపు ముందు గదిలో ఉందండి, తర్వాత వెనకాల మేము ఉంటామంటే అక్కడ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఇది రాత్రి సమయంలో మాత్రమే చేయాలి. ఇంకొక అనుమానం ఏంటంటే, సహజంగా మనందరికి వచ్చే అనుమానాలు, ఇది చేస్తూ వేరే ఉపాయాలు చేయవచ్చా చేయకూడదా? ఇది చేస్తూ మీరు ఏదైనా ఎన్ని ఉపాయాలని చేయవచ్చు, ఈ ఉపాయం చేస్తూ వేరే ఉపాయాలు చేయకూడదనేమి లేదు, అది గుర్తుంచుకోండి. దీనికి మళ్ళీ నాకు ఇందులో నువ్వుల నూనె అందుబాటులో లేదు గురువుగారు, ఆవు నెయ్యితో చేయవచ్చా? చేయకూడదు, నువ్వుల నూనెతో మాత్రమే చేయాలి. ఇవి ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఏదైతే పదార్థం ఉందో ఆ పదార్థంలో ఉన్న విశేషమైన శక్తిని పంచభౌతికంగా, అంటే పంచభూతాలు మనకి ఇస్తూ ఉంటాయి, పంచభూతాలు మనం ఆరాధించడం వల్ల దానిలో ఉన్న శక్తి మనకి అష్టసిద్ధులు, కోరికలు అన్నీ ఒకటిని కాదు అన్నీ నెరవేరుతాయి. మన పెద్దలు మనకు చెప్పిన గొప్ప గొప్ప ఉపాయాలు చాలా ఉన్నాయి, కొన్ని లక్షల్లో ఉన్నాయి. మీకు నేను రోజు ఒకటి రెండు తెలియజేస్తూ ఉంటాను. అలాగే చాలామంది అడుగుతున్నారు, గురువుగారు మాకు సమస్యలు చాలా ఉన్నాయండి, అదేంటి ఇదేంటి చాలా అడుగుతున్నారు. మీరు ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి, ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, మీరు వీడియోని పూర్తిగా చూడండి, ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించండి. అంతేగాని మేము చేయలేమనుకునే దాన్ని మాత్రం ప్రయత్నించేయవద్దు. ఒకరు గుర్తుంచుకోండి, చెప్పిన విధానాన్ని తూచా తప్పకుండా పాటించే విధంగా ట్రై చేయండి, ఎందుకంటే ఉపాయాలు కాబట్టి. దానికి ఆ విధంగా చేస్తేనే శక్తి వస్తుంది, మన ఇష్టారాజ్యంగా చేస్తే ఫలితాలు రాకపోగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం, అది గుర్తుంచుకోండి. ఒక మిత్రులారా, ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.